జ్యుడిషియల్ మీద పట్టున్న విషయం అంటే చంద్రబాబు గారికి పట్టున్న విషయం అందరికీ తెలిసిందే, అయినా కూడా ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చిందంట? అది మనం చూసే పరిణామాలు చూస్తూ ఉంటే ఢిల్లీ నుంచి ఒక లాయర్ని పిలిపించుకున్నాడు, ఇక్కడేమో గల్లీ లాయర్ వాదిచ్చాడు. ఢిల్లీ లాయర్ వచ్చి ఏదో చేస్తాడు, ఏదో ఇది చేస్తాడు, ఏదో ఇక్కడ చేస్తాడని చెప్పేసి అనుకుంటే అంత అటువంటి సీనియర్ నేను లాయర్ని నేను అవమానపరచట్లేదు. కానీ ఇక్కడ లాయర్ కోణంలో చూస్తే కూడా పెద్దల నుంచి అతనికి ఏమన్నా ఒత్తిళ్ళు వచ్చి ఇక్కడ ఆ లాయర్ కూడా కుట్ర కోణంలో చేసి చంద్రబాబు నాయుడు గారిని కష్టంగా జైలుకి పంపించాడన్నది నాకు అనుమానం.